కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని కొడాలి ప్రధాన సెంటర్లో కర్ఫ్యూను అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పర్యవేక్షించారు. కొడాలి ప్రధాన సెంటర్ నుంచి వెళ్తున్న వాహనాలను ఆపి ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రమంతా మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ విధించినట్లు వాహనదారులకు అవగాహన కల్పించారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తమే 12 గంటల తర్వాత బయటికి రావాలని, అనవసరంగా రహదారుల మీదకు తిరిగితే చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. కర్ఫ్యూ పర్యవేక్షణ కార్యక్రమంలో ఎస్ఐ తలారి రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ను నియంత్రించేందుకు కరోనా ప్రోటోకాల్ను పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ మాస్కులు ధరిస్తూ ఎక్కువ మంది షాపుల వద్ద భూమి కూడకుండా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పర్చేస్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరు కూడా అనవసరంగా 12 గంటల తర్వాత అత్యవసరమైన పనులు ఉంటే తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప దయచేసి బయటికి రావద్దు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర విభాగాల వారిని, మెడికల్ డిపార్ట్మెంట్ను, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ చేసే కూలీస్ను, రైతు కూలీలను అందరినీ అలో చేస్తున్నాము. వారు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి వారి యొక్క పనిని చేసుకోవాలి. దయచేసి ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్ను, కరోనా నియంత్రణ ప్రోటోకాల్ను తప్పకుండా పాటిస్తూ దీన్ని నియంత్రించేందుకు పోలీసు వారికి సహకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఎవ్వరు పని ఉంటే తప్ప, అది కూడా అత్యవసరమైన పని, మెడికల్ ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప రావద్దు. అత్యవసరమైన ప్రయాణాలు ఉంటేనే వారు కొనసాగించాలి. దయచేసి మీరందరూ సహకరించి ఈ కరోనా నియంత్రించవలసిందిగా, పోలీసు వారికి సహకరించవలసిందిగా మరీ